విశాఖ జిల్లా ఋషికొండ ఆగస్టు 18 తీర ప్రాంతంలో ఉన్న అనూహ్య పరిస్థితులు వాతావరణ మార్పుల రీత్యా మత్స్య సంపదకు భారీగా గండం ఏర్పడింది. దేశంలో మిగిలిన రాష్ట్రాలు మన రాష్ట్రంలో ఉన్న సముద్రంలో తుఫాను ఏర్పడడంతో ఋషికొండ తీరానికి నేడు మరణించినవి కొన్ని కొన ఊపిరితో కొన్ని చేపలు కొట్టుకు వచ్చాయి. దాంతో సముద్ర తీరంలో మత్స్యకారులు వీటిని చూసి తమ సంచుల్లో నింపుకున్నారు. సముద్రంలో తుఫాను ప్రభావంతో ఏర్పడిన వివిధ రకాలుగా ఉండే కలుషిత నీరు వల్ల కావచ్చు లేదా ఏదైనా రసాయన ప్రక్రియ మూలంగా నీటిలోని మార్పుల వలన చేపలు చాలా వరకు చనిపోయి ఉండవచ్చని మత్స్యకార అధికారులు చెబుతున్నారు.